పోలీసు శాఖలో పోలీసులందరికీ తలను నాలికల వ్యవహరిస్తూ ఉంటారు హోంగార్డులు. వీరికి కూడా పోలీసులాగే కాకి బట్టలే యూనిఫామ్. ఈరోజుకి కూడా కొందరు సామాన్య జనాలకు మామూలు పోలీసులకు ఈ హోంగార్డులకు తేడా కూడా తెలియదంటే ఆశ్చర్యం లేదు. అయితే ఇటీవల కాలంలో హోంగార్డుల జీతాలు భారీగానే పెంచింది ప్రభుత్వం. పెరిగిన జీతభత్యాలు, రోడ్డు మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే కష్టజీవులను, తోపిడి పనులు వ్యాపారులను బెదిరించో భయపెట్టో రోజువారీ తీసుకునే మామూళ్ళు సరిపోవటం లేదనుకున్నాడో ఏమో. ఈ శాఖలో పనిచేసే ఓ హోంగార్డు క్రైమ్ గార్డ్గా మారాడు. వివరాల్లోకి వెళ్తే ఇటీవల అంటే నవంబర్ నెల 26వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలోని చేబ్రోలు రైల్వే గేటు వద్ద ఆ జిల్లా పోలీసులు చేపట్టిన తనిఖీలలో 8 లక్షల విలువైన 144 కేజీల గంజాయిని ఒక వ్యాన్లో రహస్య అరలో దాచి అక్రమంగా తరలిస్తున్న వారిని అదుపులో తీసుకున్నారు. ఈ గంజాయి అక్రమ రవాణా వ్యవహారంలో 5 ముద్దాయిలను అరెస్ట్ చేశారు. అయితే ఈ ముద్దాయిలలో ఒక వ్యక్తి చేసే ఉద్యోగం తెలుసుకుని పోలీసులు కంగుతిన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముద్దాయిలలో ఒకరు హోంగార్డ్ అంటూ పత్రికల వారికి తెలియజేశారు. అయితే ఈ హోంగార్డ్ ఎక్కడివాడు అని ఆరా తీస్తే సదరు గార్డు మరెవరో కాదు. గతంలో తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో చాలా కాలం హోంగార్డ్ కమ్ పోలీస్ జీప్ డ్రైవర్గా పనిచేసి ప్రస్తుతం ఈ గంజాయి కేసులో పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు అదుపులో తీసుకునే సమయానికి తొండంగి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కింతాడ ఎల్లేశ్వరరావు HG 84 గతంలో పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేసినప్పుడు కూడా ఇతని ప్రవర్తనపై చాలా ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇతనికి ఈ హోంగార్డులను నియంత్రించే ఒక అధికారితో ఉన్న పరిచయం, సత్సంబంధాలు కారణంగా ఆ ఆరోపణలపై పెద్దగా ఏ చర్చలు తీసుకోలేదు అనే విమర్శలు కూడా ఉన్నాయి. పైపైకి ఏమీ ఎరుగని అమాయకుల్లా నటిస్తూ లోపల మాత్రం గుట్టు చప్పుడు కాకుండా గంజాయి అక్రమ రవాణాలో మధ్యవర్తిగా కమిషనర్ దారుడిగా ఇలా డబుల్ గేమ్ ఆడుతూ ద్విపాత్ర అభినయం చేస్తూ రెండు చేతులా ఆర్జిస్తూ తనలోని మరో కోణమైన నేర ప్రవృత్తిని బయటకు చాటాడు ఈ క్రైమ్ గార్డు ఎల్లేశ్వరరావు. విశాఖ మన్యంలో గంజాయి పండించే వారితో ప్రత్యక్షంగా పరిచయాలు పెంచుకోవడమే కాకుండా అక్కడ పండించిన గంజాయిని తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారికి సరఫరా చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఎప్పుడైతే ఈ ఎల్లారావు సాక్ష్యాధారాలతో సహా పోలీసులకు పట్టుబడ్డాడో ఈ విషయం తెలిసిన తూర్పుగోదావరి జిల్లాలోని పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హోంగార్డులపై పోలీసులు ఉన్నతాధికారుల నిఘా మరియు వారి మీద అజమాయిషీలోని డొల్లతనాన్ని ఈ హోంగార్డు ఉదంతం స్పష్టంగా బయటపెట్టింది. వాటికి మొన్న రావులపాలెం వద్ద వేరే రాష్ట్రానికి తరలిపోతున్న గంజాయిని పట్టుకోవడంతో అసలు ఈ గంజాయి విశాఖ నుండి బయలుదేరి మధ్యలో ఉన్న చెక్పోస్టులు పోలీస్ స్టేషన్లు దాటుకుని ఎలా వెళ్తుందో అని ఊహిస్తూ ఉంటేనే ఈ శాఖలోని ఇంటి దొంగల సహకారం లేనిదే ఇది సాధ్యం అయ్యే పని కాదు అని ఎవరికైనా ఇట్లే అనిపిస్తుంది. గంజాయి పంటకు పేరుగాంచిన విశాఖ మన్యం నుండి మొదలయ్యే ఈ అక్రమ రవాణా దందా ఇక్కడి నుండి కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాలకు సరఫరా అవుతూ అక్కడి నుండి విదేశాలకు తరలించబడుతూ ఉంటుంది. జాతీయ మార్కెట్లో విశాఖ మన్యంలో పండించే గంజాయికి మంచి డిమాండ్ ఉండడంతో ఇక్కడ పండించిన గంజాయి వేరే రాష్ట్రాలకు తరలించడానికి సహాయం చేయడం, తద్వారా లక్షలాది రూపాయలు అక్రమార్జనకు అలవాటు పడడం ఆనవాయితీగా చేసుకున్న కొందరు పోలీసు శాఖలోని పెద్ద తలకాయల వల్ల ఆ శాఖ పరువు పోవడమే కాకుండా వీరికి ఈ పనిలో సహకారం అందించిన కింద స్థాయి ఉద్యోగులే సాధారణంగా బలవుతూ వస్తున్నారు.
అదే విధంగా ఇప్పుడు ఈ హోంగార్డ్ విషయంలో కూడా జరిగింది. అదే అనే విమర్శలు వినబడుతున్నాయి. ఏది ఎలా ఉన్నా అటు హోంగార్డుగా ఇటు క్రైమ్ గార్డుగా డబుల్ రోల్ ఆడుతూ ఒక చేత్తో ప్రభుత్వం ఇచ్చిన జీతాన్ని మరో చేత్తో గంజాయి అక్రమ సర్ఫరా ద్వారా వచ్చే కమిషన్లు తీసుకుంటూ అక్రమార్జన అనే మత్తులో మునిగిపోయి ఈ వ్యాపారంలో కీలక నిందితుడిగా ఎదిగిన ఎల్లేశ్వరరావును కోర్టు అనుమతి తీసుకుని విచారిస్తే ఎన్నేళ్లుగా అతనికి పరోక్షంగా తెర వెనక నుంచి సహాయం సహకారాలు అందించిన పోలీసు బాసుల భాగోతం ఎలా వెళ్తుందో అని ఊహిస్తూ ఉంటేనే ఈ శాఖలోని ఇంటి దొంగల సహకారం లేనిదే ఇది సాధ్యం అయ్యే పని కాదు అని ఎవరికైనా ఇట్లే అనిపిస్తుంది. అన్ని రకాలుగా ఆపరేషన్ చేస్తున్నాము. అంటే ఈ ఆపరేషన్ భాగంగా మనము వెహికల్ చెకింగ్ చేయడం, అదేవిధంగా బస్ స్టాప్ అన్నీ చెక్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ భాగంగా మనకి లాస్ట్ 2 వీక్స్లో కూడా 2-3 కేసెస్ మనకి రిజిస్టర్ అయిందా రిగార్డింగ్ రిటైల్ సెల్లింగ్. పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రైల్వే స్టేషన్ దగ్గరే వెహికల్ చెకింగ్ టైంలో ఒక హైచేర్ వ్యాన్ పట్టుకోవడం జరిగింది. ఆ వ్యాన్లో మనకి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా దాదాపు 144 కేజీ గాంజా ఉంది ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అందులో సీక్రెట్ చేంబర్లో ఆ ఫ్లోరింగ్లో సీక్రెట్ చేంబర్ తయారు చేసి ఈ గాంజా బ్యాగ్స్ పెట్టుకోవడం జరిగింది. మనకి 72 గాంజా బ్యాగ్స్ వచ్చాయి. ఆ వెహికల్ డ్రైవర్ ప్రేమ్ కుమార్ యాజ్ వెల్ యాజ్ ఆయనతో పాటు క్లీనర్ దామోదరన్ ఈ ఇద్దరు తమిళనాడు స్టేట్ నుంచి ఉన్నారు. వీరిద్దరికి అరెస్ట్ చేయడం జరిగింది. ఇద్దరు ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళు ఎక్కడి నుంచి గాంజా తెస్తున్నారా మనం ఇంటర్గ్రేట్ చేస్తే వాళ్ళు చెప్పారా దాట్ జీకే విధిలో ఒక మీడియేటర్ ఉంటారా అన్నప్పటికీ రమణ, ఆయన యాక్చువల్లీ సప్లయర్, జీకే విధి సప్లయర్ అన్నప్పటికీ రమణ, ఇతను యాక్చువల్లీ హెల్పర్, అదేవిధంగా వాళ్ళిద్దరికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారా. ఇతను కూడా మన ఈస్ట్ గోదావరి డిస్టిక్లో హోంగార్డ్గా పనిచేస్తున్నారు. అతనికి కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అతని మీద రిపోర్ట్ కూడా పంపిస్తాము ఎస్పీ గారికి. 44 కేజీ గాంజా, అరౌండ్ 8.64 లాక్ ప్రాపర్టీ ఉంది. ఇందులో 7 మొబైల్ ఫోన్స్, అదేవిధంగా 4700 క్యాష్ సీజ్ చేయడం జరిగింది. అలాంగ్ విత్ ద లారీ అండ్ ఐచర్ దిస్ వన్ మీద ఐచర్ వ్యాన్ విత్ ద సీక్రెట్ చేంబర్. ఈ సంవత్సరం చూస్తే మనము దాదాపు 13,000+ కేజీ గాంజా సీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ 13,000 కేజీ గాంజా ఈస్ సమ్ టోటల్ ఆఫ్ లాస్ట్ 6 ఇయర్స్, అంటే 2016 నుంచి 20 వరకు చూస్తే కూడా 13,000 కేజీ గాంజా, ఓన్లీ 2021 ఇయర్లో 13,000 కేజీ గాంజా.